హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్. ఈరోజు నుంచి మనం ఏంటంటే ఇది కొత్త సిరీస్. ఆల్రెడీ మనం స్పీడ్ మ్యాథ్స్లో కొన్ని టెక్నిక్స్ చేసుకున్నాం, సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసినట్టే. ఇంకా ఒకటి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నాయి, అవి పెద్దగా మనకి అడ్వాంటేజ్ ఉండదు. కానీ ఇంకొంచెం ఇంకో లెవెల్ పెంచి మీకేంటే కొన్ని ట్రిక్స్ షేర్ చేయబోతున్నాను. సో ఈ ట్రిక్స్ అన్ని కూడా మీకేంటే ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. అంటే ఈ వీడియోలో నేను స్పెషలీ ఆల్జీబ్రా గురించి తీసుకుంటున్నాను. అంటే మనకేంటే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు నెక్స్ట్ మంత్, సో వాళ్ళ కోసం ఈ ట్రిక్స్ అన్ని షేర్ చేయబోతున్నాను. అలాగే కొంతమంది ఎస్ఐ మెయిన్స్ కూడా రాస్తున్నారు, వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతాయి. అలాగే మిగతా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ కూడా ఆల్జీబ్రా టాపిక్ ఏదైతే సిలబస్ ఉందో వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ఆల్జీబ్రా ట్రిక్స్లో మనం చూసుకుంది ఏంటంటే ఇక్కడ మనకి ఫార్ములా అవసరం లేదు. సో వితౌట్ ఫార్ములా నేను సాల్వ్ చేయబోతున్నాను క్వశ్చన్స్ అన్ని కూడా. అయితే ఇది ఎంత టైంలో అంటే వితిన్ 10 సెకండ్స్. సో 10 సెకండ్ కన్నా లోపే మనం ఆల్జీబ్రా సంబంధించిన క్వశ్చన్ ఏదొచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అది కూడా ఫార్ములా లేకుండా. సో ఇది మెయిన్ ట్రిక్. అయితే దీనికి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంది, అది మీరు అర్థం చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటంటే సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఒకటే వెయిట్ అనమాట. ఇప్పుడు ఏబిసి ఉన్నాయి, దీనికి ఒకటే వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది అనుకోండి, ఇక్కడ ఒక యూనిట్, అలాగే బి ముందు ఒక యూనిట్, అలాగే సి ముందు ఒక యూనిట్. సో వీటన్నిటికి కామన్ వెయిటేజ్ ఉన్నాయి. అలా ఇక్కడ చూసుకున్నా సరే ఏబి ఇది కూడా ఈక్వల్ వెయిట్, 1+1 2. అలాగే బీసీ దీనికి కూడా ఈక్వల్ వెయిటే, ఇక్కడ 1 ఇక్కడ 1 పెట్టుకున్న 2 అవుతుంది. సిఏ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. అలాగే ఇక్కడ ఏ ముందు మనకి 3 వెయిట్ ఒకటే, బి ముందు కూడా 3 ఉంది, దీనికి కూడా వెయిట్ ఒకటే, సి ముందు కూడా మనకి ఏముంది 3 ఉంది. సో ఈ రెండింటికి వెయిటేజ్ ఒకటే అన్నమాట. అంటే ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బేసిక్ థింగ్స్. అలాగే మనకి స్క్వేర్స్ పరంగా చూసుకున్నా సరే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సో ఇక్కడ ఏంటి అన్నిటికీ ఒకటే అనమాట. అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, అంటే ఏ ముందు 1 ఉంది కాబట్టి వెయిటేజ్ అన్నిటికీ ఒకటే ఉంది. అలాగే మనకేముంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, సో దీనికి కూడా మనకేంటి వెయిట్ ఒకటే, కాబట్టి ఇవన్నీ కూడా మనకి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో ఎప్పుడైనా సరే కామన్గా మనకి అన్నిటికీ ఒకటే వెయిట్ మనకు కనిపిస్తే అవన్నీ కూడా మనకేంటి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్. అయితే నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూసుకుంటే మీకు -1 ఉంది, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ 1 ఉంది, ఇక్కడ మనకేంటి -1 ఉంది, కాబట్టి ఇది నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్. అలాగే ఇక్కడ ఏముంది మనకేముంది 2 ఉంది, అలాగే బి ముందు 3 ఉంది, అలాగే సి ముందు 4 ఉంది, ఇక్కడ ఏంటి 2, 3, 4. సో కామన్ వెయిటేజ్ లేదు కాబట్టి ఇది కూడా నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్. కామన్ వెయిటేజ్ ఎలా ఉండాలి? 2a ప్లస్ 2b ప్లస్ 2c ఉంటే ఇది మీకేంటి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇది మీరు చూసుకోవాల్సింది. ఫస్ట్ మన క్వశ్చన్ ఐడెంటిఫై చేయాల్సిందంటే ఇది సిమెట్రికల్ ఎక్స్ప్రెషనా లేకపోతే నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మన స్క్వేర్స్ ఫార్మాట్ చూసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి స్క్వేర్, ఇక్కడ ఏంటి మనకి స్క్వేర్ ఉంటే మనకేంటి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మనకి ఇది నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్. అలాగే ఏ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి క్యూబ్, ఇక్కడ ఎంత ఉంది పవర్ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, మూడు డిఫరెంట్ కాబట్టి ఇది కూడా నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్. సో ఇవన్నీ కూడా మనకి నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ కింద వస్తాయి, అంటే వెయిటేజ్ ఈక్వల్గా లేనివి మనకి నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ అసలు ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు ఎస్ఎస్సీలో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, సో దీన్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరేంటి ఐడెంటిఫై చేయాల్సింది ఫస్ట్ ఏంటి, మనకి క్వశ్చన్లో ఇది సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సో ఇదేంటిది మనకి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్. అలాగే ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి, సో ఇది కూడా మనకేంటి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడైనా సరే సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు మీరు బ్లైండ్గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ ఏరియా అనమాట మీరు ఫోకస్ చేసింది. ఫస్ట్ ఏంటి మనం సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ కాదా అని ఐడెంటిఫై చేసుకోవాలి క్వశ్చన్లో. నెక్స్ట్ ఏంటి మనకి సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ అని తెలిస్తే కన్ఫర్మ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అని అనుకోవాలి. సో ఇక్కడ ఏంటి మనకి ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ సి బై బి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి కాబట్టి సి బదులు ఏ పెట్టుకుంటాం, అలాగే బి బదులు కూడా మనం ఏ పెట్టుకుంటాం. సో ఏ ప్లస్ ఏ బై ఏ అంటే ఎంత, 2a/a. సో ఆన్సర్ ఎంత మనకి 2. సో ఇది బి అనేది మనకి ఆన్సర్ ఉంటాం. సో ఇదేంటి మీరు మన ఇది పెన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చూసిన వెంటనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్ అని మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇమీడియట్గా సి కూడా ఏ అనుకుంటాం, బిని కూడా ఏ అనుకుంటాం, ఏ ప్లస్ ఏ బై ఏ అంటే 2a/a కంప్లీట్గా మనకి 2 అని డైరెక్ట్గా చూసి మనం చెప్పవచ్చు అనమాట. సో ఇది ఒక షార్ట్ కట్ మీరు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి కోర్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, నాన్ సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని చూడాలి. సిమెట్రికల్ ఎక్స్ప్రెషన్స్ అని వస్తే ఏం చేయాలి, మీరు బ్లైండ్గా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అనుకోవాలి, డైరెక్ట్గా మనకి ఇచ్చిన దాంట్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి పడేయాలి. సో ఇమీడియట్గా మనకి ఏంటి చూసిన వెంటనే మనం పెట్టవచ్చు. సో ఇది ఒక బేసిక్ ట్రిక్. సో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్, ఇది ఫస్ట్ ఈ వీడియోలో నేను కవర్ చేయడం జరిగింది.
సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా కొన్ని షార్ట్ కట్స్ అనేవి మీకు చూపిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ కమెంట్ ఫర్ దిస్ వీడియో, అండ్ మీరైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఎవరైతే ఎస్ఎస్సీకి ఎస్ఐ మెయిన్స్ కాలే మీతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో. అండ్ దట్స్ ఇట్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఎస్ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ టీచర్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.